హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి మరి యొక్క మన టీషర్ట్స్ యొక్క క్లాత్ యొక్క సైజు కానీ మరియు షర్ట్స్ యొక్క సైజు కానీ ఏ విధంగా తెలుసుకోవాలి మళ్ళీ ఏ సైజు చిన్నగా ఉంటుంది ఏ సైజు పెద్దగా ఉంటుంది అనేది కొంచెం డౌట్గా ఉంది కొంచెం ఈ దీని వీటిపైన ఒక వీడియో తీయమని చాలా రోజుల నుంచి అయితే మన కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో ఈ వీడియో అయితే ఈరోజు క్లియర్గా అయితే తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్న స్కిప్ అయితే చేయదండి చివరి వరకు చూడండి డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వచ్చింది ఎందుకంటే డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో అంతేకాకుండా నాకు ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది దాన్ని వచ్చే శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్ మన ఛానల్ సంబంధించిన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ సైజ్ చాట్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఇవి వచ్చేసి లాటిన్ లెటర్స్ అనమాట ఇవన్నీ సో ఇక్కడ సైజెస్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది ఎక్స్ఎస్ ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈటీసీ అన్నారు సో ఈటీసీ అంటే ఇక్కడ ఇంకా ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉందనమాట సో అయితే ఇక్కడ వచ్చేసి ఈ లెటర్స్ అనేది మనకు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట దానికి కాజ్ ఏంటి అంటే బికాజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటికి వచ్చేసి ఇంగ్లీష్ టర్మ్స్ని బట్టి అక్కడ ఈ లెటర్స్ అనేవి క్రెడిట్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అనమాట అది సో ఈ లెటర్స్కి మీనింగ్ అనేది లాజికల్గా ఇంగ్లీష్ టర్మ్స్ను బట్టి ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ చూడండి మరి ఎక్సెస్ అంటే ఇది ఎక్స్ట్రా స్మాల్ అనమాట అంటే స్మాల్ కంటే చిన్నది అనమాట ఇప్పుడు మనం పోయే సైజులన్నీ చిన్న నుంచి పెద్దగా పోతున్నాం అనమాట సో ఇప్పుడు ఎక్స్ఎస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ అని దాని మీనింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ ఎస్ అంటే స్మాల్ అనే మీనింగ్ అయితే వస్తుంది సో అంటే ఇది ఇంకా చిన్నది సో దీనికంటే కొంచెం పెద్దది ఏదంటే మరి ఎం అనమాట ఎం సైజ్ అనమాట ఎం అంటే మీడియం అనమాట సో ఇది మీడియంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ అని ఉంది కదా మీకు ఎల్ అంటే మీనింగ్ వచ్చేసి లార్జ్ అనమాట సో అంటే మీడియం కంటే కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి సైజ్ వచ్చేసి మరి లార్జ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎల్ అని ఉంది కదా సో ఎక్స్ఎల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా లార్జ్ అనమాట సో ఎక్స్ అంటే ఎక్స్ట్రా అని ఎల్ అంటే లార్జ్ అని అర్థం అంటే ఇప్పుడు లార్జ్ కంటే ఎక్స్ఎల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అనేది దీని అర్థం అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సైజ్ చూసినట్లయితే డబల్ ఎక్స్ఎల్ అనమాట అంటే ఎక్స్ ఎక్స్ఎల్ సో డబల్ ఎక్స్ఎల్ అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా లార్జ్ అనమాట అంటే ఇప్పుడు వచ్చేసి డబుల్ ఎక్స్ ఉండకుండా కూడా టూ ఎల్ అని కూడా ఉంటుంది అనమాట టూ ఎల్ అంటే టూ ఎక్స్ఎల్ ఉంటుంది సారీ టూ ఎక్స్ఎల్ అని ఉంటుంది అంటే డబుల్ ఎక్స్ఎల్కి టూ ఎక్స్ఎల్ అని కూడా కొన్ని కొన్ని వాటిపైన మనకు సింబల్గా ఆ విధంగా చూపించవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉందని చెప్పాను ఇందాక మీకు సో త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది సో అదైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు త్రిబుల్ ఎక్స్ఎల్ అంటే దాని మీనింగ్ వచ్చేసి ఇంకొక ఎక్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట సో ఎక్స్ట్రా 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 లార్జ్ అని వస్తుంది త్రిబుల్ ఎక్స్ఎల్కి అయితే సో దానికి కూడా త్రీ ఎక్స్ఎల్ అని కూడా మరి సైజులో మీనింగ్ కూడా ఆ విధంగా పెట్టిండొచ్చు సైజులో సింబల్స్ అనేవి మనకు క్లాత్ వెనకాల నెక్ నెక్ సైడ్కు మనకు సో ఆ బ్యాక్లో అనే మీకు సింబల్స్ అనేవి అక్కడ ఉంటాయి దాన్ని బట్టి మీకు ఏ సైజ్ అయితే సెట్ అవుతుందో ఒకసారి ట్రయల్ వేసుకొని మీరు క్లాత్ కానీ లేదంటే స్పోర్ట్స్ క్లాత్ కానీ మీరు డెస్టింగ్ తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఇది మీకు ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీకు ఏ సైజ్ అయితే సూట్ అవుతుందో ఆ సైజుని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందనమాట ఈ సైజెస్ వల్ల సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ వీడియో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మరి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను జరుగు మరి జై జవాన్ జై కిసాన్